हाई गाइस, वेलकम बैक टू माई चैनल। वेरी गुड मॉर्निंग अंदर की। मे बी 1-2 hours లో నేను ఈ వీడియో అప్లోడ్ చేయొచ్చు. సో పాపది థర్స్డే రోజు బ్లాగ్ ఇది. పాపది స్కూల్ ఐరన్, యూనిఫామ్ ఐరన్ చేశాను. అలాగే పాప వెళ్ళిపోయింది. ఇంకా పాప బాక్సెస్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి. లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తిన్నింది, సారీ బ్రేక్ అండ్ ట్యూషన్ స్నాక్స్. ఇంకా పాప వెళ్ళగానే నేను ఇంట్లో పనులు ఉంటాయి కదా, లేడీస్కి గిన్నెలు బట్టలు రొటీన్గా. సో నెక్స్ట్ డే ఫ్రైడే పాప ఇంట్లో ఉంటుంది, ఫ్రైడే రోజు మాఫ్ పెట్టుకోవడం కాదని చెప్పేసి ఇంకా మాఫ్ పెట్టేసుకుంటున్నాను. ఎవ్రీ వీక్ థర్స్డే పెట్టుకుంటాను, అంటే నా వీలుని బట్టి థర్స్డే ఆర్ ఫ్రైడే మస్ట్ ఇంకా మాఫ్ పెట్టేస్తాను ఇంట్లో. ఇంకా బాల్కనీ కడగడం అంటే ఫ్రైడే అయితే కడగను, బిఫోర్ వన్ డే ఆర్ సాటర్డే కడిగేసుకుంటాను. ఫ్రైడే కడగొద్దు అంటారు కదా. ఇంకా మా అన్న కొడుకు చిన్నోడు, 7 years వాడికి. సో వాడు ఇంట్లో పడుకుండే ఆఫ్టర్నూన్ రోజు నా దగ్గర, ఇంకా లేచాక మాట్లాడుతూ ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి. పాపకి హెడ్ బాత్ చేయించేసి పాపకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేద్దామని చెప్పి ఇడ్లీ చేసి ఉంటేనే, సో పాపకి ఇడ్లీ పెట్టేసిస్తే పాప తినేసి ఇంకా ఆడుకుంటుంది అని చెప్పి పాపకి ఇడ్లీ ఇచ్చేస్తున్నాను. ఇంకా తను తినుకుంటూ వీరు పోయింది టీవీ చూసుకుంటూ. తిను తిన అని చెప్తే చాలాసేపటికి తినే, ఇంకా తిన్నాక తన హెయిర్ గ్రిప్పేసి క్లచర్ పెట్టేస్తున్నాను, ఇంకా చిక్కు తీయాలి జడేయాలి అని. ఇంకా మా పాప మాటలు వినండి ఒకసారి. అది కూడా పెద్ద పని కాదు, బట్టలు ఫోల్డ్ చేయడము. నాకన్నా ఏమేం పని చేస్తావు ఇంట నువ్వు? నువ్వు తిన్న ప్లేట్ అయినా తీస్తావా? నీకు వాటర్ ఎవరు తెచ్చిస్తారు? నీకు ఫుడ్ ఎవరు తెచ్చిస్తారు? డాడీ ఉంటాడు కదా అమ్మా ఇంట్లో, మా డాడీతో చేపించుకో అన్ని. ఈరోజు స్కూల్ లేనందుకు పాపం కష్టపడిపోతుంది. వచ్చిందమ్మా ఫోల్ చేయడం బట్లు. అవునా? ఆమెవి 2 t-shirts, 1 short, 1 ఆమెదే బాస్కెట్లో పెట్టే హ్యాండ్కి, 1 నాది ఉంది అంతే. అవి ఫోల్ చేయడానికి 15 minutes నుంచి ఇంకా ఎక్కువైనా ఏమేమి ఉన్నాయి. ఇంకా పాప షర్ట్ టీషర్ట్ అంతే. నీ షార్ట్, పాప షర్ట్, టీషర్ట్, ఇదండి నా కూతురు చేస్తున్న పని. చెయ్యక చెయ్యక చేస్తుంది పాపం. దానికి ఏం చెప్పాను నేను, యాక్చువల్గా అది కూడా చెయ్యదు. అసలు చెప్పినప్పుడు చెయ్యదు, నేను చెప్పినప్పుడేమో అది చెయ్యదు, చెయ్యి అన్నప్పుడు దాని మూడు. ఇప్పుడు ఏదో బట్టలు ఒక షార్ట్ తీద్దామన్నందుకు ఇప్పుడు కమిషన్ అన్నమాట, దాంతో ఇప్పుడు షార్ట్ తీపియాలి నేను. అందుకని బట్టలు ఫోల్ చేయంటే ఫోల్ చేస్తుంది, అది మెయిన్ రీజన్. ఆ రోజు షార్ట్ వీడియో తీపిచ్చి అని మార్నింగ్ నుంచి సతాయించింది, లీవ్ కదా. సో షార్ట్ వీడియో తీసాక బై మిస్టేక్ టీవీ సలిపోయింది దివాన్ బెడ్షీట్ మీద. సో దివాన్ బెడ్షీట్ చేంజ్ చేసేసి ఇంకా ఒకసారి మాఫ్ పెట్టేస్తున్నాను. అంతా టీ కదండి, స్మెల్ వస్తుంది రూమ్లో అని చెప్పి మాఫ్ పెట్టేస్తున్నాను. అండ్ బెడ్షీట్ కూడా వేరే బెడ్షీట్ వేద్దామనేసి చేంజ్ చేసేసినాను. బెడ్షీట్ తీసి సైడ్కి వేసేసి వేరే బెడ్షీట్ వేస్తున్నాను. ఎంతమంది గణేష్ నిమజ్జనానికి వెళ్ళారు, ఎంజాయ్ చేశారా
ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో 5:30 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి చెప్పారు రెడీ అవ్వండి నిమజ్జనానికి వెళ్దాము అని. మాకు ఇక్కడ దగ్గరలో చెర్లపల్లి చెరువు దగ్గర మాకు, సో వర్షం పడుతూనే ఉంది, అంటే ఆల్మోస్ట్ లైట్గా పడుతుంది, అంత స్పీడ్గా పడట్లేదు. సో మేము వెళ్ళాము, ఇంకా వెళ్ళిన 10-15 మినిట్స్లో వర్షం స్టార్ట్ అయిపోయింది ఫాస్ట్గా. అక్కడికి వెళ్ళి ఒక 2 గణేషుని ఏమో నిమజ్జనం చేశారు, ఫాస్ట్గా పడిపోయింది వర్షము. ఆఫ్టర్ 10 తర్వాతనే నిమజ్జనానికి వస్తారని చెప్పారు మా హస్బెండ్ పబ్లిక్ అంతా. సో ఇంకా అప్పటి వరకు అంటే ఉండలేము కదా, నెక్స్ట్ డే పాపకు స్కూల్ ఉందని చెప్పి మేము తొందరగా రిటర్న్ అయిపోయాం, ప్లస్ వర్షం కూడా ఉంది అందుకని తొందరగా రిటర్న్ అయిపోయాం. ఇంకా నాకు ఇలా నిమజ్జనానికి వెళ్ళాలంటే చాలా ఇష్టము. అంతే అండి వీడియో, ఇక్కడితో ఏం చేస్తున్నాను. టాటా బాయ్ బాయ్, టేక్ కేర్.